హైవియర్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్ లో ఒక పాజిటివ్ ట్రెండ్ నడుస్తుంది. లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ నుంచి చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ మార్కెట్స్ లో ఉంది. డేస్ హై దగ్గర ప్రస్తుతం నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. ఏదైతే 11,985 లెవెల్స్ దగ్గర నుంచి వెనక్కి వస్తుందో మళ్ళీ ఆ 11,985 లెవెల్స్ ని నిఫ్టీ టెస్ట్ చేస్తుంది. అయితే ఈ రోజు 12,000 మార్క్ పైకి వెళ్ళి అక్కడ సస్టైన్ అవుతుందా లేదా మళ్ళీ మిడ్ సెషన్ తర్వాత వెనక్కి దిగి వస్తుందా లేదా చూడాలి. యాజ్ ఆఫ్ నౌ అయితే డేస్ హై దగ్గర చాలా స్ట్రాంగ్గా నిఫ్టీ కదలాడుతుంది. బ్యాంక్ నిఫ్టీలో కూడా అదే పాజిటివ్ ట్రెండ్ ఉంది. ఇవాళ ఒక్క మనకి పిఎస్సి బ్యాంక్స్ మినహా దాదాపు అన్ని రంగాల కౌంటర్స్లోనూ చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ ఉంది. ఉన్న సెక్టర్లు ఇండస్ట్రీస్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లు రెండు పాజిటివ్గా ఉన్నాయి. వరకంగా కొద్దిగా స్మాల్ క్యాప్ వీక్గా ఉంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది. ఇవాళ రియాలిటీ, మెటల్, ఫార్మా రిలేటెడ్ స్టాక్స్లో మంచి బయింగ్ యాక్టివిటీ ఉంది. ఇవాళ కొన్ని గ్రూప్ రిలేటెడ్ స్టాక్స్లో బయింగ్ ఉంది. లైక్ ఇండియా బుల్స్ గ్రూప్ స్టాక్స్ అని కూడా చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ స్టాక్స్, అడా గ్రూప్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. అండ్ ఇవి కాకుండా రియల్ ఎస్టేట్ రిలేటెడ్ స్టాక్స్, అంటే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కొద్దిగా రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం ఇచ్చే దిశగా చర్యలు తీసుకుంటున్నాము, ఆరు తీసుకునేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించిన నేపథ్యంలో కొద్దిగా రియల్ ఎస్టేట్ స్టాక్స్ లైక్ డిఎల్ఎఫ్, గోద్రేజ్ ప్రాపర్టీస్, శోభ, ఐబీరియల్, డిఎల్ఎఫ్ లాంటి స్టాక్స్లో పాజిటివ్ యాక్టివిటీ ఉంది. ఈ స్టాక్స్ అని కూడా అట్లీస్ట్ 3-5% దాకా పెరిగేవి కాకుండా పీసీ జ్యువెలర్స్, స్పార్క్, జిఎంఆర్ ఇన్ఫ్రా ఇవాళ ఆల్మోస్ట్ 8-10% దాకా పెరిగింది. వరుణ్ బెవరేజెస్ ఒకటి, అవంతి ఫీడ్స్, ట్రెంట్, డిహెచ్ఎఫ్ఎల్, ఎడిల్వైజ్, కాఫీ డే, వాటర్ బేస్, శివా సిమెంట్స్, కొన్ని చిన్న చిన్న స్టాక్స్లో కూడా చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ ఉంది. సో ఇది ఎలాంటి పరిణామమో మనం వేచి చూడాలి. ఇది కాకుండా మనకి టైటాన్ ఒక 10% దాకా వీక్ అయింది బికాజ్ రిజల్ట్స్ బాగలేవు. అరవింద ఫార్మా ప్రతిసారి లేచిన పైకి వెళ్ళిన ప్రతిసారి స్టాక్లో హెవీ సెల్లింగ్ వస్తుంది. ఇవాళ కూడా ఒక 5% డౌన్. ఇది కాకుండా గ్లెన్మార్క్ ఒక 5% వీక్ అయింది. చోలా ఇన్వెస్ట్మెంట్ 5% వీక్ అయింది. వీమార్ట్ ఒకటి, జీవీకే పవర్, జెట్ ఎయిర్వేస్ లాంటి స్టాక్స్లో కూడా 4-5% దాకా వీక్నెస్ ఉంది. అండ్ ఇన్ఫోసిస్లో ఇవాళ చాలా స్ట్రాంగ్గా ఒక 2.5-3% దాకా గెయిన్స్ వచ్చాయి. ఎందుకంటే నందన్ నిలేకన్ ఇవాళ మాట్లాడారు, ఈవెన్ గాడ్ కాంట్ చేంజ్ ఇన్ఫోసిస్ బుక్స్ నంబర్స్ అన్న ఒక చాలా తీవ్రమైన ఇది ఆయన మాట్లాడారంటే అంత స్ట్రాంగ్గా ఉంది మేనేజ్మెంట్. సో ఎలాంటి శంకించాల్సిన తావు లేదు. ఇప్పటి వరకు ఇన్ఫోసిస్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన అందరినీ మనం మెచ్చుకోవాలి, వాళ్ళని ప్రోత్సహించాలి. కానీ ఇలా నెగిటివ్ రిమార్క్స్ చేయడం కరెక్ట్ కాదని ఒక వ్యాఖ్యానం చేశారు. సో ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, త్వరలో వీటన్నిటి నుంచి బయటపడతామని వ్యాఖ్యలు చేశారు నిందన్ నీలేకనే. దాంతో 2.5-3% దాకా గెయిన్ అయింది ఇన్ఫోసిస్. ఇది ఇప్పుడు దాకా ఉన్న మార్కెట్ స్నాప్ షాట్ అలాగే వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ గౌతమ్ ఆఫీసర్. సో 11,985 గతంలో కూడా ఇదే లెవెల్ నుంచి నిఫ్టీ వెనక్కి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఆ లెవెల్స్ని ఒకసారి టెస్ట్ చేస్తుంది. 11,990 లెవెల్ దగ్గర నిఫ్టీ ఉంది. సో ఈసారి నా బ్రీచ్ చేసి పైకి వెళ్ళే అవకాశం ఉందా? యా, ప్రాబ్లీ టెక్నికల్ అయితే బుల్లిష్ గానే ఉందండి ఓవరాల్ ట్రెండ్. మనకి ఓన్లీ కన్ఫర్మేషన్ మనకి ఎప్పుడు వస్తుంది అంటే కనుక 12,010 అంటే ఇక్కడ నుంచి ఒక 15-20 పాయింట్స్ అబౌవ్ క్లోజ్ అవుతే మనకు కన్ఫర్మేషన్ వస్తుంది. అది కూడా అట్లీస్ట్ 2-3 డేస్ క్లోజ్ అవ్వాలి. సో 1 డే క్లోజ్ అయ్యి మళ్ళీ కిందకి వచ్చింది అంటే కనుక దాన్ని ఎక్స్టెండింగ్ టాప్ అంటాం. సో డెఫినెట్లీ 12,010 అబోవ్ క్లోజ్ అయింది అంటే కనుక నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో 12,105 ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో అది కూడా బ్రీచ్ అయ్యి మేబీ 12-12.3 సైడ్ వెళ్ళే ఛాన్స్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. బట్ ఏదైనప్పటికీ బై ఆన్ డిప్స్గానే మనం కంటిన్యూస్లీ చెప్తున్నాం. అండ్ రేపు వీక్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఐ థింక్ వీక్లీ ఎక్స్పైరీ కూడా ఒక మార్కెట్లో ఒక ప్లే చేస్తుంది. మేబీ 100-150 పాయింట్స్ వొలటాలిటీ ఉండే ఛాన్స్ కూడా తీసిపోలేదు. సో డెఫినెట్గా ఐ థింక్ 11,843 దగ్గర ఒక సపోర్ట్ ఉంది మనకి 4 డేస్లో ఏదైతే ఉందో. అండ్ ఒకవేళ అది కట్ అయింది అంటే కనుక 11,714 మనం ఇంతకుముందు అంతా రెసిస్టెన్స్ పాయింట్ అనుకుంది, అది ఇప్పుడు సపోర్ట్ పాయింట్ అవుతుంది. సో ఓన్లీ స్టీప్ కరెక్షన్స్లోనే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయాలి. 50-70 or 100 పాయింట్స్ కిందకు ఉంటే కనుక అక్కడ నుంచి రిస్క్ రివార్డ్ అంత ఫేవరబుల్గా ఉండదు. లేదంటే సెకండ్ ఆప్షన్ 12,010 అబోవ్ క్లోజ్ అయినాక అప్పుడు బ్రేక్అవుట్ చార్ట్స్గా అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయాలి. మేబీ 11,950 స్టాప్ లాస్ పెట్టుకుని 12,200 టార్గెట్ కోసం. అండ్ బ్యాంక్ నిఫ్టీ అండర్ పర్ఫార్మెన్స్ ఇంకా కొనసాగుతుందని చెప్పవచ్చు. దో ఈరోజు మనకు ఆల్రెడీ 300-320 పాయింట్స్ పెరిగినప్పటికీ ఎందుకంటే ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 30,801 అది ఇంకా బ్రీచ్ అవ్వలేదు. వేరేజ్ ఆ టైంలో నిఫ్టీ 11,696 ఉండింది. సో ఇక్కడ నుంచి కూడా ఇంకొక 250-300 పాయింట్స్ పెరిగినాకే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ బ్యాంక్ నిఫ్టీలో స్టార్ట్ అవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై చూస్తే కనుక 31,783. సో డెఫినెట్గా క్యాచ్అప్ మోడ్లో ఉంది బ్యాంక్ నిఫ్టీ కూడా. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా బై ఆన్ డిప్స్గా మనం చెప్పుకోవచ్చు. 29,753 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. మేబీ స్టీప్ కరెక్షన్స్లోనే ఐ థింక్ బ్యాంక్ నిఫ్టీ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయాలి.
లేదు అంటే కనుక 30,801 అబోవ్ 1 or 2 days క్లోజ్ అయినాక అప్పుడు బ్రేక్అవుట్ చార్ట్గా 200 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుని బ్యాంక్ నిఫ్టీలో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. సో అరవింద ఫార్మా ఒకటి కొన్ని స్టాక్ స్పెసిఫిక్ చూస్తే అరవింద ఫార్మా పైకి వెళ్ళిన ప్రతిసారి సెల్లింగ్ వస్తుంది, ఇవాళ కూడా 5% డౌన్. సో దీన్ని ఎలాంటి స్ట్రాటజీ తీసుకోవచ్చు? సి అరబిందో మనం చూస్తే కనుక ఎప్పుడైతే ఈ స్టాక్ 503 అంటే 2017 మే లో కట్ అయిందో ఇది ఒక బేరిష్ ట్రెండ్లోకి వెళ్ళటం చూసాం. సో ఎవ్రీ టైం మనం అదే గమనిస్తాం, పుల్ బ్యాక్ వచ్చినప్పుడల్లా సెల్లింగ్ వస్తుంది. సో షార్ట్ టర్మ్ కానీ మీడియం టర్మ్ ప్లేయర్స్ కానీ ఎవరైతే ఉన్నారో ప్రాబ్లీ వాళ్ళు సెల్ చేసి ప్రాబ్లీ షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు. అండ్ 2015 ఫిబ్రవరి లో చూస్తే కనుక 465, సో అది కూడా సస్టైన్ కాలేకపోతుంది. అండ్ లాస్ట్ మంత్లో 435 దాకా రావటం చూసాం. సో నా ఉద్దేశంలో 200-day మూవింగ్ యావరేజ్ అరబిందోది 620, మేబీ నెక్స్ట్ 6 మంత్స్ కూడా అది బ్రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే యాజ్ ఆఫ్ నో కనపట్లేదు. అంటే ఇక్కడ నుంచి అబౌట్ 180-200 పాయింట్స్ పెరగాలి. సో డెఫినెట్లీ ఐ థింక్ అరబిందో ఒక డౌన్ ట్రెండ్లో ఉంది అని చెప్పుకోవచ్చు మనం. ఇన్ కేస్ 435 మొన్నటి స్వింగ్లో కనుక బ్రీచ్ అయ్యి దాని కింద ట్రేడ్ అవుతే కనుక యాజ్ లో యాజ్ 350 దాకా అరబిందో డౌన్ సైడ్ కూడా వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఓకే, కొంతమంది సారీ ఫండమెంటల్ వ్యూ కూడా మనం తీసుకుందాం. ఒకటి టైటాన్ ఒకటి వీక్ అవుతుంది, రిజల్ట్స్ కాస్త నిరుత్సాహకరంగా ఉన్నాయి. సో టైటాన్ మీద ఎలాంటి వ్యూ తీసుకోవచ్చు? అంటే ఇన్ఫోసిస్కి సంబంధించి వాళ్ళని అందరి నీలేఖన్ గారు కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ఈవెన్ గాడ్ కాంట్ చేంజ్ నెంబర్స్ ఆఫ్ ఇన్ఫోసిస్ అని, అంటే అంత స్ట్రాంగ్గా ఉంది. ఏదో కొంతమంది బయట వ్యక్తుల పని అన్న ఫీల్ కూడా కొద్దిగా మార్కెట్లో ఉంది కాబట్టి. సో ఈ టూ స్టాక్స్ మీద ఎలాంటి వ్యూ ఉంది? ఒకటండి, ఫస్ట్ థింగ్ టైటాన్ గురించి మాట్లాడుకుంటే మనము అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 1 ఇయర్లో కూడా ఇంపెకబుల్ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ అని చెప్పుకోవచ్చు అండి. సో మనకి డిమాండ్ స్లోడౌన్లో ఉన్నా కూడా లాస్ట్ 1.5-2 ఇయర్స్ నుంచి కూడా మనకి మంచి ప్రాఫిట్స్ అనేది రావడం చూసాం. సో ఆబ్వియస్గా కొద్దిగా వాళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కూడా మనకి క్యూటర్ రిజల్ట్స్ కొద్దిగా సబ్జూడ్గా రావడము, ఎస్పెషల్లీ గోల్డ్ సెగ్మెంట్ నుంచి వాళ్ళకి రెవెన్యూ ఒకటి ఏంటంటే గోల్డ్ ప్రైస్ పెరగడం అనేది ఒకటి, దాంతోపాటు డిమాండ్ కూడా కొంచెం తగ్గడం అనేది. సో ఈ రెండు దృష్టిలో కొద్దిగా మనకి వాళ్ళ రిజల్ట్స్ అనేది ఎఫెక్ట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు మేనేజ్మెంట్ కామెంటరీ కూడా కొద్దిగా గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ క్వార్టర్ 2 quarters కూడా కొద్దిగా సబ్జూడ్ పర్ఫార్మెన్స్ ఉండే అవకాశం కనబడుతుంది అనేది మేనేజ్మెంట్ కమెంటరీ రావడంతో కొద్దిగా స్టాక్ అనేది కరెక్ట్ అవ్వడం చూసాం. బట్ ఓవర్ ఎనీ విచ్ వే స్టాక్ చాలా హై వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతూ ఉందండి. సో దాని దృష్టిలో పెట్టుకుంటే ఐ థింక్ ఇప్పుడు అక్యుమిలేట్ చేసుకోవచ్చు అని అంటే ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండి. ఎందుకంటే ఈ రిజల్ట్స్ ఫిజిల్ అవుట్ అయిన తర్వాత, ఎఫెక్ట్ అనేది ఫిజిల్ అవుట్ అయిన తర్వాత మేబీ యూ కెన్ టేక్ ఎ కాల్ అని చెప్పుకోవచ్చు. బట్ ఓవర్ అండ్ అబో ఇట్స్ స్ట్రాంగ్ స్టాక్ అండి. మనకేంటంటే డిమాండ్ సినేరియో కొద్దిగా వీక్ అవ్వడం అనేది ఒక కైండ్ ఆఫ్ ఫినామినా, ఇట్స్ ఎ టెంపరీ ఫినామినా. మనం ఐ థింక్ వీ నీడ్ టు వెయిట్ ఫర్ దట్ టైమ్ టు ఓవర్ డన్, ఐ మీన్ డన్ విత్. And coming to Infosys, I think these things have come and gone andi manaki Infosys kanandi chaala quality stocks lo ilanti issues adapadapa vastune untai. But in my personal opinion, I think there is nothing wrong with the Infosys ani cheppochandi. Na opinion prakaram I think one should accumulate andi maamuluga future chusukuna kuda between TCS and Infosys chusukuna kuda I think Infosys is a decent bet. So not to worry. బట్ నా ఒపీనియన్ ప్రకారం ఐ థింక్ వన్ షుడ్ అక్యుములేట్, కాకపోతే వాల్యుయేషన్ పరంగా కొద్దిగా ఎక్స్పెన్సివ్ అండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. సో ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి ఉంటాయి కాబట్టి ఐ థింక్ వన్ షుడ్ వెయిట్ ఫర్ ఆపర్చునిటీ అండ్ గెట్ ఇట్ ద స్టాక్ అని చెప్తాను. ఓవరాల్గా మార్కెట్ పరంగా చూసుకున్నా కూడా గ్లోబల్లో కూడా మనకు అన్సర్టెన్సీస్ ఈజ్ ఆఫ్ అవుతున్నాయండి. ఒక ఇష్యూ ఏంటంటే ఇంతకుముందు సాయి గారు ఓపెనింగ్ కామెంట్స్లో చెప్పినట్టు రియల్ ఎస్టేట్ పైన మనకి గవర్నమెంట్ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన అనౌన్స్మెంట్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ అండి, ఆంప్లిఫైయింగ్ ఇంపాక్ట్. ఎందుకు అంటే మన క్రెడిట్ గ్రోత్ అనేది లాస్ట్ 1 ఇయర్లో 15% దాకా ఉండిందండి, లాస్ట్ 1.5 ఇయర్ బ్యాక్. బట్ ఆ క్రెడిట్ గ్రోత్ అనేది బిలో 10% లెవెల్స్కి వచ్చింది. వన్ వే టు రీక్యుపరేట్ అండి, మనకి రియల్ ఎస్టేట్ దగ్గర మనకి ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది బ్యాంక్స్ కానివ్వండి. సో ఒకసారి రియల్ ఎస్టేట్కి కొద్దిగా తగినంత ఊతం ఇస్తే, ఎందుకంటే బ్యాంక్స్ కూడా లోన్స్ ఇవ్వడానికి రెడీగా లేవండి బికాస్ రియల్ ఎస్టేట్లో కొద్దిగా స్ట్రింజెంట్ రూల్స్ రావడం వలన. సో అక్కడ కొద్దిగా క్రెడిట్ గ్రోత్ అనేది రివైవల్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఎన్బిఎఫ్సీస్ దగ్గర మనకు ఆ ట్రబుల్ అనేది ఇంకా కొనసాగుతుంది కాబట్టి. సో ఓవర్ అండ్ అబో ఐ థింక్ వీఆర్ అన్ డీసెంట్ పేస్, బై అండ్ డిప్స్ మార్కెట్స్ కానీ చెప్పుకోవచ్చు అండి. ఎర్నింగ్స్ దగ్గర నుంచి కూడా సపోర్ట్ వస్తుంది, ఆల్మోస్ట్ 650 కంపెనీస్ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తే ప్యాట్ లెవెల్లో ఆల్మోస్ట్ 21% గ్రోత్ కనబడింది బికాస్ ఆఫ్ లో బేస్ ఎఫెక్ట్ అనుకోవచ్చు. అండ్ దాంతోపాటు ట్యాక్స్ రీఫార్మ్ మనకి ఏదైతే కార్పొరేట్ ట్యాక్స్ రిడక్షన్ అయితే జరిగింది దానివల్ల. సో ఎర్నింగ్ సపోర్ట్ వస్తుంది కాబట్టి మార్కెట్ విల్ రీరేట్, దే విల్ ఇంచర్ ఇంచ్ టు న్యూ హైట్స్ అండి నా ఒపీనియన్ ప్రకారం. సో వన్ షుడ్ బై ఇన్ టు ద మార్కెట్, బట్ బయింగ్ షుడ్ బి ఇన్ ద లార్జ్ క్యాప్స్ అండి, సపోర్టెడ్ బై సెలెక్టివ్ బయింగ్ ఇన్ మిడ్ క్యాప్స్. ఫండమెంటల్ వ్యూ. కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు, వెంకటరమణ ఫస్ట్ కాలర్ అడగండి. వెంకటరమణ హలో, కాల్ కట్ అయినట్టు ఇంకొక కాలర్ ఉన్నారు. హలో హలో చెప్పండి మేడం. సార్ నేను నోసిల్ గురించి అడుగుదాను సార్, నోసిల్ హోల్డ్ చేస్తున్నాను. ఓకే, ఇది ఏమన్నా బ్యాడ్ న్యూస్ ఉందా సార్? చాలా స్ట్రాంగ్ డౌన్ వచ్చింది, లాంగ్ హోల్డ్ చేస్తా వద్దా? నోసిల్ ఏ ప్రైస్ లో పిక్ చేశారండి మీరు? నేను 118లో ఉన్నాయి సార్, 118. ఓకే, నోసిల్. యా, నోసిల్ చూస్తే మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ లాగా ఈ స్టాక్ కూడా మనకి కంటిన్యూస్లీ ఒక డౌన్ ట్రెండ్లో ఉందండి. ఆల్మోస్ట్ నా ఉద్దేశంలో 4 మంత్స్లో ఏదైతే ఉందో 74 దగ్గర బాటమ్ అవుట్ అయితే అయిపోయింది స్టాక్.
సో స్టాక్ మనం చూస్తే లాస్ట్ 1.5 ఇయర్ లో 232 నుంచి 74 దాకా కరెక్ట్ అయింది. ఇప్పుడు అరౌండ్ 104 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో మీరు 119లో కొన్నారు, ఉన్న పొజిషన్ ఉంచండి. స్టీపర్ కరెక్షన్స్ వచ్చి ఇది మళ్ళీ అరౌండ్ 85 నుంచి 80 మధ్యలోకి వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ లో కూడా యాడ్ చేయొచ్చు నో సెల్. సో మీకు 2 ఇయర్స్ ఉంటే డెఫినెట్లీ 15-20 or 30% కైండ్ ఆఫ్ రిటర్న్స్ నో సెల్ ఇవ్వచ్చండి. సో ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్టర్ల చిన్న విరామం. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరొక కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, రమేష్. సాయి గారు నమస్కారం అండి. నమస్కారం రమేష్ గారు, చెప్పండి. సార్ నా దగ్గర మారుతి సుజుకి ఉన్నాయండి, 55 నంబర్స్ ఉన్నాయండి, 6344 లో ఉన్నాయండి. ఓకే, కొంచెం తక్కువ పాయింట్ ఉన్నాయి కదా, ఇంకొంచెం యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. అనదర్ 45 లైక్ అండి. ఓకే, మరి లాంగ్ టర్మ్ కోసం. తర్వాత ఇంకోటి లెమన్ ట్రీ కూడా తీసుకోవాలనుకుంటున్నానండి లాంగ్ టర్మ్ కోసం. 1000 షేర్స్ తీసుకోవాలనుకున్నాను. మరి లెమన్ ట్రీ తీసుకోవచ్చా, పోర్ట్ఫోలియో ఉండవలసి ఉండదు స్టాక్ కావాలా ఏం చెప్పండి లాంగ్ టర్మ్? సో మారుతి అండ్ లెమన్ ట్రీ ఒకటండి. మారుతి మీరు మంచి ప్రైస్ లోనే ఉన్నాయి, అక్యుములేట్ చేశారు, మళ్ళీ ఎక్కువ ఇంకా అక్యుములేట్ చేసుకోవచ్చు అనే క్వశ్చన్ అడిగారండి. నా ఒపీనియన్ ఉన్న పొజిషన్ అయితే రన్ చేయమని చెప్తాను, పడుతూ వస్తుందండి. ఎందుకు అని అంటే మనకి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ అన్సర్టనిటీ అండి. సో మంచి ప్రాఫిట్స్ లోనే ఉన్నారు, ఉన్న పొజిషన్ రన్ చేయండి. మార్కెట్ విల్ గివ్ యూ ఎనఫ్ ఆపర్చునిటీస్. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అంటున్నారు కాబట్టి ఇట్ విల్ గివ్ యూ ఎనఫ్ ఆపర్చునిటీస్ అండి. సో బిఫోర్ ఆ అన్సర్టనిటీలో మనం తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీరు మంచి ప్రైస్ లోనే ఉన్నారు కాబట్టి లెట్ దెర్ బి సమ్ క్లారిటీ అండి. ఒకసారి అది క్లారిటీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత యూ కెన్ టేక్ ఏ కాల్ అండి. మారుతి సుజుకి విషయంలో వచ్చే స్ట్రాంగ్ స్టాక్, నాట్ టు వరీ, డెట్ ఫ్రీ కంపెనీ. కాకపోతే ఏంటంటే మాక్రో ఎన్వైర్మెంట్ సపోర్ట్ చేయట్లేదు కాబట్టి హోల్డ్ అన్ టు యువర్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్. కొద్దిగా మార్కెట్లో ఒకసారి క్లారిటీ ఒకసారి ఎగ్జిస్ట్ అయిన తర్వాత దెన్ యూ కెన్ థింక్ ఆఫ్ యావరేజింగ్ అండ్ ఐ మీన్ యాడింగ్ న్యూ క్వాంటిటీ అని చెప్పుకోవచ్చు. అండ్ కమింగ్ టు లెమన్ ట్రీ, యా ఇట్స్ ఎ స్ట్రాంగ్ స్టాక్ అండి. కాకపోతే మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి, రిజల్ట్స్ పరంగా కొద్దిగా డిసప్పాయింట్ చేస్తూ వస్తున్నారని చెప్పుకోవచ్చు అండి. మనకి లాస్ట్ 2-3 quarters నుంచి చూసుకున్నా కూడా అండ్ గ్రోత్ పరంగా ప్రాఫిట్స్ పరంగా పెద్దగా గ్రోత్ కనబడట్లేదు. సో నా ఒపీనియన్ మీరు హోటల్ స్పేస్లో ఉండాలనుకుంటే ఐ థింక్ ఇండియన్ హోటల్స్ ఇస్ ద బెటర్ బెట్ అనేది నా ఒపీనియన్ అండి. కర్నూలు నుంచి మురళి మరో కాలర్ అడగండి. మురళి హలో సార్, చెప్పండి. రిలయన్స్ ఇన్ఫ్రా తీసుకోవచ్చా సార్? రిలయన్స్ ఇన్ఫ్రా ఈ స్టాక్ ఎందుకు తీసుకుందాం అనుకుంటున్నారు? ప్రైస్ తక్కువ ఉందా లేకుంటే వేరే రీజన్ ఏమన్నా ఉందా? ప్రైస్ తక్కువ, అది అది కాక ఒక 4-5 రోజుల నుంచి అప్పర్ సర్కిట్ లో క్లోజ్ అవుతుంది సార్, అందుకు తీసుకుందాం అనుకుంటున్నా. ఓ రిలయన్స్ ఇన్ఫ్రా. సీ అడాక్ స్టాక్స్ ఆల్మోస్ట్ పెన్నీ స్టాక్స్ అయిపోయినాయండి ఆల్. మేబీ రిలయన్స్ ఇన్ఫ్రా ఇంకొంచెం అప్మో కూడా వచ్చే ఛాన్స్ ఉంది, బట్ ఇన్వెస్ట్మెంట్కి అయితే ఐ డోంట్ సజెస్ట్ అండి. స్టాక్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 500 రూపీస్ నుంచి 18 రూపీస్ దాకా లో రావడం చూసాం. సో ఇప్పుడే మీరు అన్నట్టు 18 రూపీస్ నుంచి 40 రూపీస్ కంటిన్యూస్లీ అప్పర్ సర్క్యూట్స్లో ట్రేడ్ అవుతుంది. ఒకవేళ మీరు తీసుకున్నా కూడా అరౌండ్ 57 దగ్గర మీరు ఎగ్జిట్ అవ్వాలండి. 42-43 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ 32 కింద క్లోజింగ్ బేసిస్లో స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టాలి. మేబీ ట్రేడింగ్కి అటెంప్ట్ చేయొచ్చు కానీ నాట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అండి. హైదరాబాద్ నుంచి మాధురి మరొక కాల్ అడగండి. మాధురి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి సార్. హెచ్డిఎఫ్సి లైఫ్, ఆస్ట్రా పాలిటెక్ ఈ రోజు కొంచెం తగ్గాయి సార్, ఈ రోజు ఈ ప్రైస్ లో తీసుకోవచ్చా లేదా రాజేంద్ర గారు చెప్తానండి. ఇది ట్రేడింగ్ పర్పస్ కండి ఇది? లాంగ్ టర్మే సార్. లాంగ్ టర్మ్, ఓకే. హెచ్డిఎఫ్సి లైఫ్ అండ్ ఆస్ట్రల్ పాలి. సో ఆస్ట్రల్ పాలి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా ఒక కరెక్షన్ మోడ్లో ఉందండి. స్టాక్ దిగింది, 200-day మూవింగ్ యావరేజ్ చూస్తే కనుక 1036 అండ్ చార్ట్స్ పరంగా మనం చూస్తే కనుక 951 నుంచి 1250 మధ్యలో ఐ థింక్ ఒక రేంజ్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో డెఫినెట్లీ ఆల్మోస్ట్ నియర్ టు ద లో ఎండ్ ఆఫ్ ద రేంజ్ ఉన్నాం కాబట్టి మీరు బై చేయమని చెప్తాను. ఈవెన్ హెచ్డిఎఫ్సి లైఫ్ కూడా ప్రాబ్లీ మనకి ఎక్కడైతే పేరెంట్ కంపెనీ ఎగ్జిట్ అయిందో ప్రాబ్లీ ఐ థింక్ ఆ ప్రైస్ లో రావటం చూస్తున్నాం. 581 ఏదైతే ఉందో ఈ స్టాక్ కూడా 642-580 దాకా రావటం చూసాం. సో 540 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది. సో 2-3 ప్రైస్ పాయింట్స్ మీరు చూస్ చేసుకోవాలండి. ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఇమీడియట్లీ మీరు కొనొచ్చు, మేబీ 30% హెచ్డిఎఫ్సి లైఫ్లో అండ్ బ్యాలెన్స్ 30-40 రూపీస్ కరెక్షన్లో ఐ థింక్ మిగతా 80% మీరు తీసుకోవచ్చు. ఖమ్మం నుంచి మల్లయ్య మరొక కాల్ అడగండి. మల్లయ్య నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. ₹15 తీసుకున్నారా? నా ఉద్దేశంలో మీరు హోల్డ్ చేయాలండి ఇది, ఎందుకంటే ఇప్పుడే బ్రేక్అవుట్ రావడం చూస్తున్నాం చార్ట్స్ పరంగా. సో ఎప్పుడైతే ఇది 21
మల్టీ మంత్ హై బ్రీచ్ అయిందో 25 నుంచి 28 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్ ఇది. సో లేదు మీరు యూ వాంట్ టు బుక్ సమ్ ప్రాఫిట్స్ అంటే 30% అంటే మీ దగ్గర 3000 షేర్లో 1000 షేర్లు ఇక్కడ మీరు అమ్మారంటే ఐ థింక్ 7 రూపీస్ మీకు దాని మీద వస్తుంది. మీ యావరేజ్ కాస్ట్ అరౌండ్ 12 దాకా వస్తుంది. సో డెఫినెట్లీ ఆ పని చేయొచ్చు అండి. 1000 షేర్స్ మీరు ఇక్కడ అమ్మండి, బ్యాలెన్స్ 25 నుంచి 30 మధ్యలో ఐ థింక్ యూ కెన్ బుక్ యువర్ ప్రాఫిట్స్. అండ్ ఎడిల్వైస్ మనం స్టాక్ రేంజ్ చూస్తే కనుక నా ఉద్దేశంలో 80 నుంచి 120 మధ్యలో ఉంది. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 100 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది స్టాక్. ఐ థింక్ 110 అలా వచ్చినప్పుడు మీరు స్వల్ప ప్రాఫిట్స్లో ఉంటారు, ఆ టైంలో అక్కడ ప్రాఫిట్స్ బుక్ చేయటం గుడ్ ఐడియా. కాకినాడ నుంచి సీతారాం మరొక హలో. హలో హలో చెప్పండి సార్. సార్ నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. టెక్ మహేంద్ర నా దగ్గర ఉన్నాయండి, ఎప్పటి నుంచి ఉన్నాయి షేర్లు. ఓకే, మీరు ఏం చెప్పుకుంటారు సార్? అది ఎప్పుడంటే అది సత్యం కంప్యూటర్స్ దాని ద్వారా హెచ్డిఎఫ్సికి వచ్చి అక్కడి నుంచి టెక్ మహేంద్ర 24 మారి వచ్చాయి. ఓకే ఓకే, అది ఇప్పుడు అలా ఉంచాం చాలా. ఎన్ని స్టాక్స్ ఉన్నాయండి, ఎన్ని స్టాక్స్ వచ్చాయి అప్పుడు? 400 అండి. ఓకే, టెక్ మహేంద్ర. ఐ థింక్ ఐటీ స్పేస్లో బెస్ట్ పర్ఫార్మర్ టీసీఎస్ అండి, దాని తర్వాత ఇన్ఫోసిస్, మేబీ థర్డ్ టెక్ మహీంద్ర, ఫోర్త్ విప్రో వస్తుంది. సో మీరు ఆల్మోస్ట్ షిఫ్ట్ అవ్వాలి అంటే కనుక ఇమీడియట్లీ మీరు 200 షేర్స్ని యూ కెన్ షిఫ్ట్ టు టీసీఎస్ నా ఉద్దేశంలో. సో బ్యాలెన్స్ 200 షేర్స్ కూడా ఆల్రెడీ స్టాక్ లాస్ట్ 4 మంత్స్లో చూస్తే కనుక 600 నుంచి ఆల్మోస్ట్ 775 దాకా పెరగడం చేసాం. దీని ఆల్ టైమే చూస్తే కనుక 846, మేబీ 850 అలా వచ్చినప్పుడు బ్యాలెన్స్ 200 కూడా ప్రాబ్లీ ఇన్ఫోసిస్కి షిఫ్ట్ అవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో ఐటీ స్పేస్లో ఉంటే అది కూడా ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఉన్నప్పుడు 1 and 2ని చూస్ చేసుకోవాలి. హైదరాబాద్ నుంచి వెంకటరమణ మరొక హలో. అడగండి రమణ గారు. హలో సార్, మా బ్యాంక్ గురించి సార్. నేను 14 రూపాయలు తీసుకున్నాను, అది ఎగ్జిట్ కావాలా, మా రేట్ వస్తుందా, లేదంటే కొన్ని తీసుకుందామా చెప్తారండి సార్? బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఈ మధ్యకాలంలో మొన్న ఈ మధ్య లాస్ట్ వీక్ అంతా బాగా పెరిగాయి, బట్ ఈరోజు మోస్ట్ ఆఫ్ ది పిఎస్సీ బ్యాంక్ స్టాక్స్ లైక్ సెంట్రల్ బ్యాంక్, ఐఓబి, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఎకో బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ అన్ని స్టాక్స్ పడ్డాయి అట్లీస్ట్ 5-10%. ఐ థింక్ ఇలాంటి స్టాక్స్ చూస్ చేసుకోకూడదండి డెఫినెట్గా. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోయిన స్టాక్స్. ఇది 40 రూపీస్ నుంచి 8 రూపీస్ దాకా వచ్చి ఇప్పుడు అరౌండ్ 12 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో మీ ప్రైస్ వస్తే ఎగ్జిట్ అవ్వమైనా నా సలహా. లేదు హోల్డ్ చేస్తాను అంటే కనుక 8 రూపీస్ 60 పైసా కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకుని రన్ చేయొచ్చు. బట్ అదర్వైజ్ మీ ప్రైస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయ్యి, బెటర్ బ్యాంక్స్ చాలా ఉన్నాయండి, ప్రాబబ్లీ వాటిల్లోకి యూ కెన్ షిఫ్ట్. హైదరాబాద్ నుంచి పాష మరో కాల్. నమస్తే. నమస్కారం అండి, చెప్పండి. ఒకసారి స్టాక్ రిపీట్ చేయండి. బ్యాంక్ ఆఫ్ బరోడా. ఓకే, బ్యాంక్ ఆఫ్ ఇండియా. బిఓఐ. ఓకే, బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాబ్లీ ఐ థింక్ లాస్ట్ మంత్ లో ఏదైతే ఉందో అదొక లో ఫార్మేషన్ అయితే చూస్తున్నాం అండి చార్ట్స్ పరంగా, 57.45 దగ్గర. సో మీరు ఏ రేట్లో ఎగ్జిట్ అవ్వాలి అంటే కనుక 200-డే మూవింగ్ యావరేజ్ 79 దగ్గర ఉందండి, కరెంట్లీ 69 ఉంది. అండ్ మొన్నటి హై చూస్తే కనుక 75.5 దాకా కూడా వెళ్ళటం చూసాం. సో బిట్వీన్ 76 and 79 మధ్యలో ఐ థింక్ మీరు ఎగ్జిట్ పాయింట్గా తీసుకోవాలి. అండ్ ఉన్న పొజిషన్ కూడా 63 కింద క్లోజింగ్ బేసిస్లో స్టాప్ లాస్ పెట్టమని నా సజెషన్. సో కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం. రవి గోపాల్ అడుగుతున్నారు హైదరాబాద్ నుంచి. సుమాని సిరామిక్స్ 450లో ఉన్నాయట, ఆర్బిఎల్ బ్యాంక్ 356లో ఉన్నాయట, లాస్ట్ 2 ఇయర్స్ నుంచి హోల్డ్ చేయలేదు, సెల్ చేయలేదు ప్రాఫిట్స్ ఉన్నప్పటికీ, బట్ ఇప్పుడు ఏం చేయొచ్చు? ఒకటండి, ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఆన్ టు సుమాని సిరామిక్స్ అండి, ఎందుకంటే బిల్డింగ్ మెటీరియల్స్ ఇంతకంటే వర్స్ట్ అయితే ఐ డోంట్ సీ అండి. సో ఐ థింక్ దిస్ ఇస్ ద బాటమ్ అని చెప్పుకోవచ్చు. అండ్ వాల్యుయేషన్ పరంగా కూడా కొద్దిగా కొద్దిగా కంఫర్టబుల్గానే కనబడుతుంది. ఐ థింక్ ఇట్స్ ట్రేడింగ్ ఎట్ అరౌండ్ 12-13 మల్టిపుల్ దగ్గర ట్రేడ్ అవుతుంది. నా సజెషన్ అండి కంటిన్యూ సుమాని సిరామిక్స్. ఇన్ఫాక్ట్ ఆర్బిఎల్ కూడా వర్స్ట్ ఈజ్ ఓవర్ అండి. యాక్చువల్గా మీరు మంచి ప్రాఫిట్స్ బుక్ చేసే అవకాశం వచ్చిండింది, యు డిడ్ంట్ బుక్ ఇట్ ఎట్. సో నా ఒపీనియన్ ఐ థింక్ ద వర్స్ట్ ఈజ్ ఓవర్ అండి ఇక్కడ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో బ్యాంక్స్లో, అండ్ ఎస్పెషల్లీ ఆర్బిఎల్ బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే. నా ఒపీనియన్ ఐ థింక్ యూ కెన్ కంటిన్యూ ద ఇన్వెస్ట్మెంట్ ఆర్బిఐ బ్యాంక్ ఎస్ వెల్. గౌతమి అడుగుతున్నారు, బ్యాంక్ నిఫ్టీ 29,900 and 30,200 పుట్స్ తీసుకున్నారట, రేపు ఎక్స్పైర్వి హోల్డ్ ఆర్ రేపటి దాకా చూడొచ్చా? ఐ డోంట్ థింక్ యూ విల్ మేక్ మనీ అండి, ఎందుకంటే మీకు ఒకవేళ 30,000 వచ్చినా కూడా మీ పుట్ ఆప్షన్ ఏదైతే ఉందో అది ఐ థింక్ ఇట్ విల్ డిసపియర్, మీ ప్రీమియం ఏదైతే ఉందో. సో నా ఉద్దేశంలో యూ కాంట్ మేక్ మనీ ఇన్ దిస్ అన్లెస్ మీరు లక్ బాగుండి అబౌట్ 800,000 పాయింట్స్ పడితే తప్ప. సో ఈ స్టేజ్లో ఐ డోంట్ థింక్ ఇట్ విల్ హ్యాపెన్. సో ఈ రోజే కనుక ఒకవేళ 200-250 పాయింట్స్ కరెక్షన్ వస్తే కనుక మీ పుట్ ఆప్షన్స్ ఎగ్జిట్ అవ్వమని నా సజెషన్. శ్రీనివాస్ రావు అడుగుతున్నారు, ఆర్తి ఇండస్ట్రీస్, పిరమల్ ఎంటర్ప్రైజ్, ఈ 2 స్టాక్స్ని సిఎంపిఎల్ ఎంటర్ అవ్వచ్చా?
ఒకటండి, ఆర్తి ఇండస్ట్రీస్ ఇస్ స్టిల్ అ డీసెంట్ బెట్ అని చెప్తానండి. బట్ పిరమల్ దగ్గర ఐ డోంట్ థింక్ అండి మీకు, ఐ మీన్ హ్యూజ్ ప్రాఫిట్స్ వస్తాయనైతే నేనైతే ఎక్స్పెక్ట్ చేయను. అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి. సో దే ఆర్ మెనీ పర్ఫార్మింగ్ సెక్టర్స్ అండి ఇప్పుడు ఉన్న సెక్టర్స్లో. స్పెషాలిటీ కెమికల్స్ ఫైన్ అండి, మీరు ఆర్తి ఇండస్ట్రీ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి. ద మెనీ సెక్టర్స్ విచ్ ఆర్ పర్ఫార్మింగ్ లైక్ ఇన్సూరెన్స్ కావచ్చండి, ఏఎంసీ బిజినెస్ కానివ్వండి, ఇవన్నీ నెక్స్ట్ 2 to 3 years డౌన్ ద లైన్ చూసుకుంటే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం కనబడుతుంది. అండ్ దాంతోపాటు ఆటో సెక్టర్ కూడా ఐ థింక్ వర్స్ట్ ఈజ్ ఓవర్. అక్కడ నుంచి కూడా మనకి ఇక్కడ నుంచి మన న్యూ హైట్స్ చూడగలుగుతాం కాబట్టి ఐ థింక్ యూ షుడ్ రీథింక్ యువర్ డెసిషన్ అండ్ పిరమల్ దగ్గర అండి. సో అండ్ ఆర్తి ఇండస్ట్రీస్ డీసెంట్ బెట్ అండి. ఫైన్, ఇంకా కొన్ని మెయిల్స్ ఉన్నాయి బట్ సమయం మించిపోతుంది, దీంతో కార్యక్రమాన్ని ఇక్కడ ముగిద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.